రహదారుల నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాల్లోని అంతరాలను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్మాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీంతో దేశవ్యాప్తంగా సరుకులు ప్రజా రవాణా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకోవడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆలోచన. అందులో భాగంగా రాయపూర్ నుంచి హైదరాబాద్ వరకు గల 330 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభమైంది. మహారాష్ట్ర గడ్చిరోలి కరీంనగర్ గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ కోసం అధికారులు భూసేకరణ కోసం ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారత్మాల పరియోజన పథకం కింద హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్లో భాగంగా గడ్చిరోలి కరీంనగర్ గ్రీన్ఫీల్డ్ ద్వారా 116 కిలోమీటర్ల జాతీయ రహదారిని మంజూరు చేసింది. ఈ జాతీయ రహదారి ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉండనుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి వెదురుగట్ట, చామనపల్లి, జూబ్లీనగర్, ఎలబోతారంలో 13 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. ఈ జాతీయ రహదారిని 4 వరుసలతో 60 మీటర్ల వెడల్పుతో రూపొందిస్తారు. జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రజాప్రతినిధులు, రైతులు సహకరించేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈ రహదారి గ్రామాల మధ్య నుంచి కాకుండా పొలాల మధ్య నుంచి మాత్రమే ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాయపట్నం నుంచి కరీంనగర్కు రహదారి ఉన్నప్పటికీ అనేక మలుపులతో గజిబిజిగా ఉండడంతో సరికొత్త జాతీయ రహదారిని నిర్మించనున్నారు. జాతీయ రహదారుల పక్కన గల గ్రామాల స్వరూపం మారి త్వరితగతిన అభివృద్ది చెంది సరుకుల రవాణాలో వేగం పెరగడమే కాకుండా ఇంధనం ఆదా అవుతుందని సర్కారు అవగాహన కల్పిస్తోంది. రహదారుల నిర్మాణ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ రోడ్లు, కల్వర్టులు, సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. మార్చి 2025 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని, తర్వాత టోల్గేట్ల ద్వారా నిధులు సమకూర్చుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలో భూసేకరణ పనులు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరితో ఒక పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు జరిగింది. వారందరికీ ఆ భూసేకరణ ఎలా ఉంటుంది, ఆ రోడ్ ఎలా వస్తుంది అనే విషయం మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా వారి యొక్క సమ్మతి తెలియజేస్తూ, సో భూసేకరణలో ఎవరైతే రైతు నష్టపోతా ఉన్నారో వారికి తగు పరిహారం ఇవ్వమని చెప్పి వారు అడిగారు. సో దాని సందర్భంగా వారికి కొత్త చట్టం ప్రకారంగా వారికి ఎంతైతే నష్టపరిహారం వస్తుందో దానికి సంబంధించిన అన్ని లాభాలు, నష్టపరిహారం సంబంధించిన పూర్తి వివరాలు వారికి త్వరలో ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో అట్లా మనకు జగిత్యాల జిల్లా నుంచి చొప్పదండిలో మన జిల్లాలో ఎంటర్ అవుతా ఉన్న ఈ నేషనల్ హైవే పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. రహదారి నిర్మాణంలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ లైన్లు అటవీ ప్రాంతం గుండా వెళుతుందా అనే అంశాలను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించాలని వివిధ శాఖల సిబ్బందిని అధికారులు ఆదేశించారు. అలాగే ఇళ్లు, భవనాలు, ఆస్తులకు నష్టం జరగకుండా పూర్తిగా పొలాల మధ్య నుంచి మాత్రమే రహదారి నిర్మాణం జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది.